Welcome to Health Pal. Women cancers lo almost 25% varaku breast cancer incidence e untunnayi. Okappudu cervical cancer, garbhashaya mukhadwara cancer ekkuvaga kanipinchedi kani ippudu breast cancer, rumbu cancers baaga perigipothunnayi, vaatlo 12% daaka fatal kuda maranaaniki kuda daarithistunnayi. Mari breast cancer ni kanukodam toli dashalo kanukodam chaala telika. Elanti avagahana undali, ee testulu cheyinchukovali, vansha paramparanga risk unna vaallu, risk factors unna vaallu elanti jagrattalu teesukovalsi untundi, screening testullo, testullo and treatments lo ochina aadhunikathalu enti. Ee vivaralu andinchadaniki Medicover Cancer Institute Medical Oncologist Dr. Saadvik Raghuram garu manatho unnaru. Ayanni adigi marini vishayalu telusukundam. Namaste andi, welcome to the show. Namaskaram. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుందండి ఈ మధ్య, అంటే ఏ రీజన్స్ మీరు ఎక్కువగా ఫైండ్అవుట్ చేస్తున్నారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఒకటి పెరుగుతోంది, నో డౌట్ అబౌట్ ఇట్. దాంతోపాటు ఇంకో కొత్త ట్రెండ్ వాట్ వీఆర్ నోటీసింగ్ ఏంటంటే, ఇంతకుముందు 50 ఇయర్స్ అండ్ అబోవ్ ఈ ఏజ్ గ్రూప్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చేది, ఆ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. దాంతోపాటు వాట్ వీఆర్ నోటీసింగ్ నౌ ఇస్ 35 ఇయర్స్ అండ్ అబోవ్, 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్, ఇట్లా యంగ్ ఫీమేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఈ ఇన్సిడెన్స్ ఎంత వేగంగా ఉంది అంటే, వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఇట్లాంటి కంట్రీస్తో పోలిస్తే మన దేశంలో యంగ్ ఫీమేల్స్కి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా వస్తుంది. రీజన్స్ ఆర్ మల్టిపుల్. ఒకటి, ఇట్ ఈస్ అర్బనైజేషన్, లాట్ ఆఫ్ అర్బనైజేషన్ అవడం వల్ల అండ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ దానివల్ల ఏవైతే జరిగాయో, లైక్ సెడెంటరీ, ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువసేపు చైర్లో కూర్చొని పనిచేయడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైట్. ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ ఆర్ మోర్ ఇన్క్లైన్డ్, ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది బాగా ఇష్టపడతారు, అండ్ లాట్ ఆఫ్ అమెరికన్ ఫుడ్స్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి. సో ఈ ఫ్యాట్ రిచ్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ వీటి వల్ల ఏంటంటే బాడీలో ఒబేసిటీ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ఒబేసిటీ వల్ల ఒక హార్మోన్ ఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి. సో దో ఇట్ ఇస్ మల్టిపుల్ రీజన్స్, ఇది డ్రాస్టిక్గా చేంజ్ ఏదైతే రీసెంట్గా జరిగింది దాంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది కాబట్టి దిస్ కెన్ బి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఓకే, అంటే కొంచెం యంగ్ ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళలో ఫ్యామిలీస్లో రన్ అవుతున్నట్టుగా, వంశ పారంపర్యంగా ఉంటున్నట్టుగా ఏమన్నా గమనిస్తున్నారా? అది ఒకటే రీజన్ అయితే కాదు. లాట్ ఆఫ్ కేసెస్ వాట్ యు సీ, దాంట్లో 20-25% కేసెస్ఏ ఫ్యామిలీలో రన్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి యంగ్ ఫీమేల్స్లో. మెజారిటీ వాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఐడెంటిఫికేషన్ అయి ఉండదు. కాకపోతే బ్రెస్ట్ డెన్సిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అండ్ యాజ్ ఇంతకుముందు అనుకున్నట్టు ఒబేసిటీ ఇది ఉన్న వాళ్ళల్లో మళ్ళీ యంగ్ ఫీమేల్స్ ఎక్కువ రిస్క్ అనే ఉంటారు. బట్ ఫ్యామిలీ ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటే ఒక 20-25% కేసెస్, మెజారిటీ కాదు బట్ దట్ ఈస్ ఆల్సో సీన్. అంటే ఒకప్పుడు పెరుగుతున్న ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా ప్రోన్ అనుకోవడానికి లేదు, ఇప్పుడు ఎవరికైనా వచ్చే రిస్క్ ఉందంటారు? ఏజ్ ఒకటే రిస్క్ ఫ్యాక్టరు, ఏజ్ కాకుండా వేరే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అనడానికి లేదు. ఏ ఏజ్లో అయినా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది, బట్ యంగ్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో ఎట్ రిస్క్, సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేట్ మ్యారేజెస్, లేట్గా పిల్లల్ని కండం, లేకపోతే బ్రెస్ట్ మిల్క్ నర్సింగ్ మదర్ కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు కదా, అవి ఎంతవరకు నిజం? లేట్గా మ్యారేజ్ అవ్వడము, ప్రెగ్నెన్సీ కాకపోవడము అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడము, దీంతోపాటు అర్లీగా మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి స్టార్ట్ అయ్యి చాలా లేట్గా మెన్స్ట్రల్ సైకిల్స్ ఎండ్ అవ్వడం, వీటిలన్నింటిలో కామన్గా జరిగేది ఏంటంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఉంటుంది బ్లడ్లో. సో ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ అవ్వడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. సో ఈ అన్నిట్లో మీరు చెప్పిన అన్ని రీజన్స్లో కామన్గా ఉండేది ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకుముందు దట్ వాజ్ అ వెరీ నోన్ రిస్క్ ఫ్యాక్టర్, బట్ రీసెంట్గా ఇంకా చాలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుస్తూ ఉన్నాయి. ఇన్ఫెర్టిలిటీ అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉందండి, దానికి ట్రీట్మెంట్స్ కూడా బాగా ఎక్స్టెన్సివ్గా తీసుకునే వాళ్ళని కూడా చూస్తుంటాము. కానీ ఎప్పుడైనా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే ఉమెన్కి భయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ ఇలాంటివి ఏమన్నా వచ్చే రిస్క్ ఉందా అన్న భయం ఉంటుంది, దీని గురించి ఏమంటారు? ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది అలాంటిది ఏమీ లేదు. రెగ్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం లేదంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండడం, ఏజ్ ఎక్కువ ఉండడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పర్టికులర్గా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మరీ డ్రాస్టిక్గా పెరిగిపోతుంది అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అని. ఎవరికి వాళ్ళు అంటే కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు సెల్ఫ్గా స్నానం చేశాక అట్లా సోపీ హ్యాండ్స్తో అట్లా చెక్ చేసుకుంటారు, నార్మల్గానే ఉంది కదా అనుకుంటారు, అది ఎంతవరకు సేఫ్ అంటారు?
సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్ టు బి డన్. ఇప్పుడు కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి రిస్క్ తక్కువగా ఉంటుంది. సో రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇది చాలా ఇన్ఎక్స్పెన్సివ్, దీనికి ఖర్చు ఏమీ లేదు, ఇంటి దగ్గర వాళ్ళే ఎగ్జామిన్ చేసుకొని చూసుకోవడం. సో హై రిస్క్ లో రిస్క్ ఇర్రెస్పెక్టివ్ పక్కన పెడితే, ఇఫ్ దే ఆర్ 25 ఇయర్స్ అండ్ అబోవ్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ మంత్లీ వన్స్, డైలీ అవసరం లేదు, అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒకసారి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మంచిది. అంత మాత్రాన ఎగ్జామినేషన్లో కనపడిన ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అని కాదు, ఆ గడ్డ ఏమన్నా ఉండి అది సైజ్ పెరుగుతూ ఉంది, లేదంటే స్కిన్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి, లేదంటే నిప్పుల్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి, ఇలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. అలా అర్లీ స్టేజ్లోనే దే విల్ బీ ఏబుల్ టు మీట్ ద డాక్టర్. అందుకని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇస్ గుడ్, ఇట్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. 35 నుంచి 40 ఇయర్స్ నుంచి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైతే 35 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోమంటారు. కానీ ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా రకరకాలుగా ఉంటుంటాయండి, అల్ట్రాసౌండ్ అని, సోనోగ్రఫీ అని, మ్యామోగ్రఫీ అని, ఎంఆర్ఐ కూడా ఇలాంటి. అసలు ఈ వేటి పర్పస్ ఏంటి, అసలు ఏది బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు? యూనివర్సల్గా స్క్రీనింగ్కి మనం ఫాలో అయ్యే టెస్ట్ ఏంటంటే మ్యామోగ్రామ్ అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యామోగ్రామ్లో కూడా మళ్ళీ కొత్త రకాలు ఉన్నాయి, టోమోసింథసిస్ అనేసి, అండ్ అది కాకుండా వేరే టెస్ట్ అల్ట్రాసౌండ్, అల్ట్రాసోనోగ్రఫీ కడుపుకలా చేస్తుంటాయి, అది బ్రెస్ట్కి కూడా చేయొచ్చు. దాంతోపాటు ఎంఆర్ఐ స్కాన్లు, ఇలా రకరకాల టెస్ట్లు ఉంటాయి. బట్ అన్నిటికన్నా ఈజీగా అవైలబుల్ అండ్ బ్రాడ్లీ అవైలబుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే మ్యామోగ్రామ్ అంటాం. బట్ మ్యామోగ్రామ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయలేమన్నమాట. యూజువలీ 40 ఇయర్స్ ఏజ్ వచ్చి 40 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మ్యామోగ్రామ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ యంగర్ పీపుల్కి మ్యామోగ్రామ్ చేస్తే ఇట్ మే బీ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఒకటి, మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో టు అవాయిడ్ దట్ థింగ్ యంగర్ వాళ్ళకి వి సజెస్ట్ ఫర్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఇంకొకటి ఏంటంటే యంగ్ పాపులేషన్కి బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల మ్యామోగ్రామ్లో కొన్ని గడ్డలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని అల్ట్రాసౌండ్ ఇస్ బెటర్ ఫర్ యంగర్ పీపుల్. ఎంఆర్ఐ వచ్చేటప్పటికి సర్టెన్ హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. ఇది ఫ్యామిలీలో క్యాన్సర్ ఎక్కువగా రన్ అయ్యే వాళ్ళు, వాళ్ళల్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నవాళ్ళు, ఈ BRCA1 BRCA2 అండ్ జీన్స్ అబ్నార్మాలిటీస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తాం మ్యామోగ్రామ్తో పాటు. ఎవరికైనా సెల్ఫ్ ఎగ్జామినేషన్లో చిన్నది ఏదైనా లంప్, అంటే ఒక్కొక్కసారి అది సిస్ట్ కూడా అవ్వచ్చు, మీరు చెప్తుంటారు హార్మోనల్ చేంజెస్, ఏదైనా కనిపించిందంటే ఒక భయం అనేది ఉంటుందండి, అసలు అది ఎలా రూల్ అవుట్ చేసుకోవాలంటారు? ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్లో బ్రెస్ట్లో లంప్ కనపడితే వన్ థింగ్ యూ హ్యావ్ టు బీ అష్యూర్డ్ ఏంటంటే 80 to 90% ఈ బ్రెస్ట్లో వచ్చే గడ్డలు ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ కాదు, ఓన్లీ 10 to 20% క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మైండ్కి రావాల్సింది పెయిన్ ఉందా లేదా అనేది. యూజువలీ పెయిన్ ఉంటే మోస్ట్ ఆఫ్ టైం క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, క్యాన్సర్ గడ్డలు పెయిన్ లేకుండానే ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత గడ్డ ఒకసారి నోటీస్ చేశాక సైజ్ అలాగే ఉంటుందా, లేదంటే సైజ్ తగ్గుతుందా, సైజ్ పెరుగుతుందా. యూజువలీ క్యాన్సర్ గడ్డలు అంటే సైజ్ పెరుగుతూ ఉంటాయి, సైజ్ తగ్గవు. ఈ హార్మోన్ చేంజెస్లో వచ్చే గడ్డలు ఏంటంటే అదే సైజ్లో ఉండిపోవచ్చు, లేదంటే సైజ్ తగ్గుతూ ఉంటాయి. సో ఇలాంటి బేసిక్ సింటమ్స్, లేదంటే స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుంది, ఇలాంటివి గడ్డతో పాటు ఇలాంటి ఎక్స్ట్రా సింటమ్స్ ఏమన్నా ఉంటే క్యాన్సర్ గడ్డ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆల్వేస్ ఇట్ ఇస్ బెటర్ క్యాన్సర్ గడ్డ, ఐ మీన్ బ్రెస్ట్లో ఏమైనా గడ్డ ఏమైనా నోటీస్ చేస్తే ఇట్ ఇస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. ఆ గడ్డ సాఫ్ట్గా ఉండి, అంటే ట్యూమర్ బ్రెస్ట్లో కనిపించేది సాఫ్ట్గా ఉండి, మూమెంట్ ఉంటే అంత భయపడాల్సింది లేదు, స్టేబుల్గా ఉండి గట్టిగా ఇర్రెగ్యులర్గా ఉంటేనే భయం అంటారు, అది కరెక్టేనా? సాఫ్ట్గా ఉండి ఫ్రీగా మూవ్ అవుతున్న గడ్డ అంటే ఫైబ్రోయిడినోమా అని ఒక కండిషన్ అంటారు. యూజువల్గా నాన్ క్యాన్సర్ గడ్డ ఫైబ్రోయిడినోమా. సో ఫ్రీగా మూవ్ అవుతున్న గడ్డ యూజువలీ క్యాన్సర్ గడ్డ కాదు అనేసి. క్యాన్సర్ గడ్డ ఎలా ఉంటుందంటే అది గ్రో అవుతున్న క్రమంలో బ్రెస్ట్లో ఉన్న చుట్టుపక్కల టిష్యూస్ అన్నిటికి గ్రో అవుతుంది. సో అలా గ్రో అవడం వల్ల అన్నిటికి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. సో మూవ్ చేయాలని ట్రై చేసినప్పుడు అది మూవ్ కాదు. సో అలా మూవ్ కాని గడ్డ ఏమన్నా ఉంటే ఎస్, అది క్యాన్సర్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ, అండ్ ఇమీడియట్గా అటెన్షన్ తీసుకురావాల్సి ఉంటుంది. తొలి దశలో అయితే పెద్దగా పెయిన్ఫుల్గా అనిపించదు. స్టేజ్ 1, 2, 3 ఈ మూడు స్టేజ్లో యూజువలీ అంత ఇన్ఫిల్ట్రేషన్ జరిగిండదు, సో పెయిన్ ఉండదు. బట్ అడ్వాన్స్ స్టేజ్ అయ్యేటప్పటికీ స్కిన్ లేకి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం, లేదంటే లోపల మజిల్ లేకి, లేదంటే బోన్ లేకి ఇలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా స్ప్రెడ్ అయిన క్రమంలో పెయిన్ ఉంటుంది, బట్ అర్లీ స్టేజ్లో పెయిన్ ఉండే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఎర్లీ స్టేజ్లోనే గుర్తిస్తే టెస్టుల ద్వారా, స్క్రీనింగ్ టెస్టులతో ఏం చేస్తుంటారు అంటే ఆ టైంలో అయితే ఎలాంటి సింటమ్స్ ఉండవు కదండి, ఓన్లీ ఆ లంపు తగలడం తప్పితే.
స్క్రీనింగ్ అనేది యూజువలీ అసలు ఏం సింప్టమ్ లేకుండా టెస్ట్ చేస్తే అనే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో మ్యామోగ్రామ్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా డౌట్ఫుల్ గడ్డ ఏమైనా అనిపిస్తే ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేస్తాం అంటే దాన్ని బయాప్సీ చేస్తాం. బయాప్సీ అంటే ఒక చిన్న సూది పెట్టి ఆ గడ్డలోంచి శాంపుల్ తీసుకుంటాం అన్నమాట. ఆ శాంపుల్ తీసుకొని పెథాలజీ మైక్రోస్కోప్ కింద పెట్టి టెస్ట్ చేసి చూస్తాం. సో దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ తెలిసే టెస్ట్ అది. సో ఆ రిపోర్ట్ బట్టి మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. క్యాన్సర్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ తర్వాత నెక్స్ట్ చేసే టెస్ట్లు ఎలా ఉంటాయంటే ఆ క్యాన్సర్ గడ్డ బ్రెస్ట్లో మాత్రమే ఉందా లేదంటే బ్రెస్ట్ నుంచి సంకలేక ఏమైనా పాకిందా లేదంటే బాడీలో వేరే ఆర్గన్స్కి ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనే వాటి కోసం టెస్టులు చేసి చూస్తాం. ఫైనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ దిస్, ఫస్ట్ క్యాన్సర్ కన్ఫర్మేషన్, రెండోది స్టేజ్ ఎక్కడికి పాకిందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. స్టేజ్ నిర్ధారించడానికి ఏ పరీక్షలు ఉంటాయంటారు? లోకలైజ్డ్, అదే మరీ చిన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2 సెంటీమీటర్స్ అలా చిన్నగానే ఉంది, సంకలేక ఏమీ స్ప్రెడ్ అవ్వలేదు, ఇలా ఏమన్నా ఉంటే మామూలుగా అదే అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ అయ్యాక సిటీ స్కాన్ ఒకటి చేసుకొని దాంతో స్టేజింగ్ అయిపోతుంది. బట్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో అలాంటిది ఏమన్నా ఉంటే హోల్ బాడీ స్కాన్ అనేది చేస్తాం. కామన్గా వాట్ వీ రొటీన్లీ డూ ఇస్ అ హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్. ఈ పెట్ సిటీ స్కాన్ చేస్తే క్యాన్సర్ ఎక్కడ ఉంది, ఎంత ఎక్స్టెంట్ వరకు స్ప్రెడ్ అయ్యింది అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి, ఒకవేళ సర్జరీ చేయాలంటే వాళ్ళకు కూడా ఎక్స్టెంట్ అంతా తెలిస్తే దిల్ బి ఏబుల్ టు ప్లాన్ ది ట్రీట్మెంట్. రెండోది సర్జరీ అవసరమా లేదా, ఒకవేళ బాడీలో వేరే పార్ట్స్ అట్లా స్ప్రెడ్ అయింది అంటే డైరెక్ట్లీ మెడిసిన్సే స్టార్ట్ చేస్తాం. సో ఈ డెసిషన్స్ అన్నీ తీసుకోవడానికి పెట్ సిటీ స్కాన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇనిషియల్ స్టేజెస్లో నవడేస్ ఓన్లీ లంపు వరకే తీయగలుగుతున్నారు కదండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్? అది బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్లో టెక్నిక్ అండి. ఇంత ముందు క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అనేది ఎలా ఉండేదంటే మొత్తం బ్రెస్ట్నే తీసేసేవారు, ఎంఆర్ఎం అని ప్రొసీజర్ పేరు చెప్పే ఉండేది. బట్ ఆ తర్వాత విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్, సర్జికల్ టెక్నిక్స్ ఇవన్నీ అడ్వాన్స్ అవ్వడం వల్ల వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ గడ్డ ఏదైతే ఉందో ఆ పార్ట్, దాని చుట్టూ ఉన్న కొంచెం నార్మల్ టిష్యూ మాత్రం తీసి ఆ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అన్ని కంటిన్యూ చేస్తుంటే అవుట్కమ్ ఇస్ సేమ్. అంటే క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ కానీ, క్యాన్సర్ వల్ల చనిపోయే ఛాన్స్ కానీ ఇవన్నీ ఏం చేంజెస్ ఏమి ఉండవు. మొత్తం బ్రెస్ట్ తీసినా ఒట్టి ఇది మాత్రమే, గడ్డ మాత్రమే తీసినా. సో అలా సైన్స్ ఇవాల్వ్ అవుతూ అవుతూ ఇప్పుడు కరెంట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒకవేళ స్కిన్ కానీ మజిల్ ఇన్ఫిల్ట్రేషన్, చెస్ట్ వాల్కి అట్లా ఏం పాకకుండా బ్రెస్ట్లో మాత్రమే చిన్న సైజులో గడ్డ ఉంటే ఆ గడ్డను మాత్రమే తీస్తారు, మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎలా ఉంటుంది ఫాలోఅప్ కేర్ ఎలా ఉంటుంది? వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ అంటే సర్జరీ అయిపోయాక రేడియేషన్, కీమోథెరపీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి కదా. సర్జరీ అయిన తర్వాత అంటే ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఇందాక అనుకున్నాం కదా, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఏంటంటే ఆ గడ్డను మాత్రమే తీసారు, బ్రెస్ట్ మొత్తం తీరు. సో ఇలాంటి పేషెంట్కి రేడియోథెరపీ అనేది కంపల్సరీ అనమాట. సో రేడియేషన్ కంపల్సరీ ఇస్తాం. కీమోథెరపీ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. అంటే సర్జరీ ముందు కీమో ఇస్తామా లేదంటే సర్జరీ తర్వాత కీమో ఇస్తామా లేదంటే కొంతమంది పేషెంట్స్కి అసలు కీమోథెరపీ అవసరమే ఉండదు. సో ఇలా డివైడ్ చేసుకుంటాం. సర్టెన్ హై రిస్క్ పేషెంట్లు ఉంటారనమాట, అంటే ఈ బయాప్సీ చేసిన శాంపుల్ మీదే ఒక ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని స్పెషల్ టెస్టింగ్ చేసి చూస్తాం. ఆ టెస్టింగ్లో పేషెంట్ హై రిస్కా లో రిస్కా అనేది, హై రిస్క్ అంటే డిజీజ్ ఎంత అగ్రెసివ్, చాలా అగ్రెసివ్ క్యాన్సర్ అది లేస్ అంటే కొంచెం తక్కువ అగ్రెసివ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. ఒకవేళ చాలా అగ్రెసివ్ క్యాన్సర్ అని తెలిసిందనుకోండి, సో సర్జరీ కన్నా ముందే ఫస్ట్ కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం. కీమోథెరపీ ఇచ్చి కీమోథెరపీకి రెస్పాన్స్ ఎలా ఉందో చూసి ఆ తర్వాత సర్జరీ ప్లాన్ చేస్తాం. అదే అంత అగ్రెసివ్ క్యాన్సర్ కాదు అని వచ్చిందనుకోండి ముఖం మీద, సో మోస్ట్ ఆఫ్ ద టైం అప్పుడు ఫస్ట్ సర్జరీకి వెళ్ళిపోతాం. సర్జరీ అయ్యాక ఆ ఫైనల్ రిపోర్ట్ బేసిస్ పైన కీమో ఇవ్వాలా లేదా అనే డెసిషన్ తీసుకుంటాం. కానీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే గడ్డ మాత్రం తీసి బ్రెస్ట్ మొత్తం వదిలేస్తే రేడియోథెరపీ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉంటాం. ఓకే, అంటే ఒకసారి టైప్ని బట్టి హార్మోన్ థెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అవును, బ్రెస్ట్ శాంపుల్ పైన ఒక స్పెషల్ టెస్ట్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనుకున్నాం కదా, దాంట్లో చూసేది కామన్గా చూసేటివి ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్ ఉందా లేదా అన్నది, ప్రొజెస్టెరాన్ రిసెప్టర్ ఉందా లేదా అండ్ హర్2 రిసెప్టర్ ఉందా లేదా అన్నది. దీంట్లో ఈస్ట్రోజన్ రిసెప్టర్ ఆ క్యాన్సర్ సెల్స్ పైన ఉన్నాయి అంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ వెళ్ళి ఆ రిసెప్టర్కి అటాచ్ అయ్యి క్యాన్సర్ బాగా వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆ రిసెప్టర్ ఉంది అని మనకు టెస్టింగ్లో తెలిస్తే అప్పుడు హార్మోనల్ థెరపీ ఇస్తాం. ఈ హార్మోన్ థెరపీ ఏం చేస్తుందంటే ఆ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేయడం లేదంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ని ప్రొడ్యూస్ కాకుండా ఆపడం ఇలా హెల్ప్ చేస్తుంటుంది. సో బేసికలీ క్యాన్సర్కి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేస్తాం ఈ హార్మోన్ థెరపీ ద్వారా. ఓకే, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఒక పర్టికులర్ టైం ఉంటుందండి, ఎప్పుడైనా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం కూడా ఉంటుందా మెడిసిన్స్? అది బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఏ స్టేజ్లో డిటెక్ట్ అయిందన్న దాన్ని బట్టి ఉంటుంది.
స్టేజ్ వన్, స్టేజ్ టూ, మరి స్టేజ్ త్రీ ఇట్లా ఎర్లీ స్టేజ్లో తెలిస్తే మనకు ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫిక్స్డ్ డ్యూరేషన్ అంటే ఫ్రమ్ సమ్వేర్ అరౌండ్ 3 to 4 months నుంచి 6 months వరకు దీంట్లో ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. హార్మోన్ థెరపీ అలాంటివి అవసరం ఉంటే 5 to 10 years దాకా సింపుల్ ట్యాబ్లెట్, ఇంటి దగ్గర తీసుకునే ట్యాబ్లెటే ఉంటుంది విత్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా మనకి అడ్వాన్స్ స్టేజ్లో అంటే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో డిటెక్షన్ ఉందనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ ఇండెఫినెట్ పీరియడ్ అంటే క్రోనిక్ డిజీజ్ లాగా ట్రీట్ చేస్తాం. క్రోనిక్ డిజీజ్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటాయి కదా, అలాంటి కండిషన్ లాగా మనకి ఎండాకాలం క్యాన్సర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి కోసం మందులు వాడుతూనే ఉంటాం. ఒక మెడికల్ ఆంకాలజిస్ట్గా కీమోథెరపీలో వచ్చిన డెవలప్మెంట్స్ అంటే ఏవి చెప్తారు? కీమోథెరపీ అనడం కన్నా యాంటీబాడీ డ్రగ్ కాంజిగేట్స్ అనేది అంటాం అనమాట, అండ్ ఇమ్యూనోథెరపీ. దీస్ ఆర్ ద టూ థింగ్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్గానే కాదు మిగిలిన అన్ని క్యాన్సర్కి ఈ రెండు మాత్రం చాలా రీసెంట్ అడ్వాన్సెస్, అండ్ క్యాన్సర్ అవుట్లుక్ చాలా వరకు డ్రామాటికల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు యాంటీబాడీ డ్రగ్ కాంజిగేట్ అనే మెడిసిన్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఉంటాయో వాటిపైన సర్టెన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్ ఏంటంటే ట్రిగర్ సిగ్నల్ అనమాట, దానికి సిగ్నల్ తగిలితే క్యాన్సర్ మల్టిప్లై అవ్వాలి, బాడీలో స్ప్రెడ్ అవ్వాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దాన్ని మాత్రమే టార్గెట్ చేయడానికి కోసం మందులు అనమాట. సో ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజిగేట్ దాన్ని టార్గెట్ చేసే యాంటీబాడీ ఉంటుంది, తర్వాత ఆ టార్గెట్ చేశాక ఆ సెల్ లోపలికి ఇచ్చే కీమోథెరపీ ఉంటుంది. సో ఇట్స్ అ కాంబినేషన్, రెండు టార్గెటెడ్ మెడిసిన్ అండ్ కీమో కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు ఆంకాలజీలో ఇట్స్ నెక్స్ట్ బిగ్ థింగ్. బ్రెస్ట్ క్యాన్సర్లో అయితే యాంటీబాడీ డ్రగ్ కాంజిగేట్ రావడం వల్ల స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్స్ సర్టెన్ పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ 4-5 years అనేది హ్యాపీగా దేర్ ఏబుల్ టు లివ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ కంఫర్టబుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 years నుంచి ఇట్ చాలా అటెన్షన్ అండ్ లాట్ ఆఫ్ క్రేజ్ ఇన్ మీడియా జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్. ఇంతకుముందు అయితే ఒట్టి స్టేజ్ 4 పేషెంట్లకి ఇమ్యూనోథెరపీ లాంటివి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ అర్లీ స్టేజ్ హైలీ అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా పేర్లు ఉంటాయి అన్నమాట. అలాంటి క్యాన్సర్లో 2వ స్టేజ్ 3వ స్టేజ్లో ఉన్నా కానీ ఇమ్యూనోథెరపీ ఇచ్చి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సులు ఇంతకుముందుతో పోలిస్తే ఒక 20% అలా పెరిగాయి. సో ఈ రెండు అనేది చేంజ్ అవుట్లుక్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా అవుట్లుక్ చేంజ్ చేసిన ట్రీట్మెంట్స్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన ఇంత ముందుతో పోలిస్తే పెరిగిందనుకోవచ్చు, అండ్ ట్రీట్మెంట్స్లో కూడా ఎన్నో అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి, కానీ బట్ స్టిల్ ఎందుకు ఇన్ని మరణాలు ఉంటున్నాయి అంటారు? ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి? ఇంత ముందుతో పోలిస్తే అవగాహన అనేది డెఫినెట్గా పెరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ రీచ్ దట్ ఎక్స్టెంట్. ఇంకా ఇండియాలోనే చూస్తే కొన్ని స్టేట్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు తక్కువ ఉంటాయి, కొన్ని స్టేట్లో ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ బికాస్ దో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అవేర్నెస్, ఇంకా సోషల్ ట్యాబు అనేది ఉంది. ఆ సోషల్ ట్యాబు ఉండడం వల్ల ఒకవేళ గడ్డ తెలిసినా కానీ అంత ఫాస్ట్గా వాళ్ళు బయటికి చెప్పరు, అంత త్వరగా వచ్చి డాక్టర్ని కలిసేది ఉంటుంది. యూనిఫామ్గా అందరికీ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి స్క్రీనింగ్, ఈ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తే అర్లీ స్టేజ్లో డిటెక్షన్ పెరుగుతుంది. ఆ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నా కానీ అంత ర్యాంపెంట్గా ఫాలోయింగ్ అయితే లేదు. బట్ ఒక 10 ఇయర్స్ ముందుతో పోలిస్తే డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్, బట్ స్టిల్ ఇంకా ఆ లెవెల్కి మనం రీచ్ కాలేదు. ఆ లెవెల్కి రీచ్ అయితే అర్లీ స్టేజ్ 1, 2 ఈ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయగలిగితే అరౌండ్ 80-90% కేసెస్ కంప్లీట్గా క్యూర్ అవుతాయి. క్యాన్సర్ అనగానే ఎవరికైనా సైకలాజికల్గా బాగా డౌన్ అవుతారు, మరి ముఖ్యంగా ఉమెన్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి అన్ని రకాలుగా డౌన్ అవుతుంది. దీనికి ఎంత మీరు మోరల్ సపోర్ట్ కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ అవసరం అంటారు? సైకలాజికల్ కౌన్సిలింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్. చాలా మంది డాక్టర్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు ఈ ఆస్పెక్ట్కి. ఎందుకు ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే, వన్ థింగ్, వాళ్ళు ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ఎంత పాజిటివ్ అవుట్లుక్తో ఉంటే ద ఛాన్స్, వాళ్ళు ట్రీట్మెంట్ టాలరేట్ చేసే ఛాన్స్ బెటర్గా ఉంటుంది, అండ్ వాళ్ళ క్యాన్సర్ అవుట్కమ్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్న భయాలు అవన్నీ ఎంత తక్కువ చేస్తే ద మోర్ దే విల్ హ్యావ్ డిస్కషన్. ఎంత ఎక్కువ డిస్కషన్ చేస్తే వాళ్ళ క్యాన్సర్ గురించి వాళ్ళకి అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండి అంత ఐడియా ఉండి దే విల్ బీ ఏబుల్ టు టేక్ బెటర్ కేర్, పేషెంట్ తన కేర్ ఇంకా బాగా తీసుకొని, అండ్ దట్ పేషెంట్ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ అదర్ పీపుల్. వాళ్ళు కూడా సొసైటీకి పబ్లిక్ నాలెడ్జ్ అనేది బాగా స్ప్రెడ్ చేయగలుగుతారు. సో సైకలాజికల్ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ప్రతి పేషెంట్తో. యూ నీడ్ టు గివ్ దట్ టైం, డిస్కస్ చేసి వాళ్ళు ధైర్యం నింపితే ద అవుట్కమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో ఇస్ మచ్ బెటర్. అంటే లాస్ట్గా అసలు ప్రివెంటివ్ కేర్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే దాన్ని ప్రివెంట్ చేసుకుంటే దట్ ఈస్ ఓన్లీ ప్రివెంటివ్ కేర్.
సో ఇందాక అనుకున్నట్టు ఎక్కువ బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉండడం, అంటే పెళ్ళి లేట్గా చేసుకోవడము, తర్వాత పిల్లలు ఎక్కువగా కనకపోవడము అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి చేయకపోవడం, ఇలాంటివి ఇవి అవాయిడ్ చేయడం. రెండవది సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అన్న యాక్టివిటీ చేయడం. ఈవెన్ ఇట్స్ అ స్మాల్ వాకింగ్, ఇంటి దగ్గర వాకింగ్ చేసుకున్నా కానీ లేదంటే జిమ్కి వెళ్ళా కానీ ఒక స్పోర్ట్ ఆడినా కానీ ఎనీథింగ్, బట్ ఎవ్రీ డే 30 మినిట్స్ యాక్టివ్గా ఉండడం. అండ్ ఈటింగ్ హెల్దీ, అంటే యూ షుడ్ ఈట్ మోర్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డైట్, తర్వాత ప్రోటీన్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట, ఆ రిక్వైర్డ్ ప్రోటీన్, తర్వాత ఫైబర్ కంటెంట్ నీట్గా తినడము, అండ్ ఆల్కహాల్ మరియు స్మోకింగ్. స్మోకింగ్ అంత రిస్క్ ఫ్యాక్టర్ కాదు కానీ, బట్ ఆల్కహాల్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆల్కహాల్ కన్సంప్షన్ లాంటివి ఏమైనా ఉంటే దానికి దూరంగా ఉండడం, ఇలాంటి అడ్వర్స్ హ్యాబిట్స్ అన్నీ దూరంగా పెడితే రిస్క్ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి డాక్టర్ సాత్విక్ రఘురామ్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి అండ్ లక్షణాలు ఎలా ఉంటాయి, తొలి దశలో గుర్తించాలంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఎలాంటివి ఉన్నాయి, తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, నవేడేస్ ట్రీట్మెంట్స్లో బ్రేక్ త్రూ ఎలాంటివి వచ్చాయి, ఆ రీసెర్చ్లు ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి, అండ్ ప్రివెంటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కి గురికాకుండా ఎంతవరకు ప్రివెంటివ్ కేర్ తీసుకోవచ్చు, ఈ వివరాలన్నీ